ప్రకాశం ఇద్దామనుకున్నా కన్నతాలికి అన్నబెడినాడు పినతాలికి బంగారు గాజు చేస్తానాడు మబ్బులు నిన్నే కమ్మేస్తాయని ఇట్రా మాట్లాడతావా మైకిత మాట్లాడుదురా మానేకు ఉన్నా అడగడు అడగడు మోపైన అరి సిద్దిపేటలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన రోజు నేను అక్కడ 7 సార్లు 8 సార్లు గెలిచినది ఒక్కసారి కూడా నా జీవితంలో నాకు ఓటేయమని చెప్పి నేను ఒక 10 పైసలు కూడా ఇయ్యలేదు రూపాయి నోటు ఇచ్చిపెట్టు పావుల బిల్లు కూడా ఎవరికి ఇయ్యలేదు నో చాలా మంది దుర్మార్గులు చికెన్ తింటే వస్తాయని తప్పు ప్రచారం చేసిండ్రు చికెన్ తింటే తగ్గుతుంది యాక్చువల్ గా గుడ్లు తిన్నా ఎగ్స్ తిన్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ నేను ముందుకు చెప్తాను ఇమ్యూనిటీ పెరగడానికి మంచి సూచనలు కొన్ని వచ్చినాయి లేటెస్ట్ గా కేసీఆర్ కు పూజల మీద ఉన్న శ్రద్ధ యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళేం బారే బై నాకు అర్థం కాదు ఇష్టం ఉన్న వాడు నచ్చి ఒక అన్నం పెడుతున్నాం తీర్థం పెడుతున్నాం వాళ్ళ నీ ముళ్ళేం బాయ్ ఎంత 150,000 ఇద్దామంట ఎందుక పనికి మాలి రాహుల్ నాకు అర్థం కాదు కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము నాకు తెలియదా రైస్ తో పాటు ఇస్తున్నాం తెలుసా ఇది ఏ మీడియా దయచేసి అనవసరంగా ఈడ కేసు ఆడ కరోనా అని రాస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం దీనిలో ఏం శశబిషలు దీనిలో ప్రెస్ ఫ్రీడమ్ మేము హరిస్తలేం ప్రెస్ ఫ్రీడమ్ కింద ప్రజల భయోత్పాదన సృష్టించే కూడా క్షమించే ప్రశ్న ఒక 24 గంటలు యాడ ఉండాలి కాదు ఉందాం ఏం పోతుందా చచ్చిపోదామా అందరికి అందరం బంద్ అయిదాం ఏం కాదు కదా భూకంపం వస్తా స్థానిక ఏ అరవత్తాయ బాబు అది వెనుక మాట్లాడితే మీకు ఏమైనా వినబడతాదమ్మా వినడానికి వచ్చిందా మీకు ఇక్కడ ముచ్చట పెట్టడానికి వచ్చిందా సైలెన్స్ ఉండండి 5 నిమిషాలు చుప్చాప్ బయట జావ్ తుమారే వస్తావు రే మీటింగ్ ఏ అమ్మా ఏ క్యా బాత్ హై జీ టైర్ సెప్టెంబర్ నెల జీతం రాపాయ వత్తద్దని అయ్యతే ఆడిపోతాయని ఎప్పుడు ఇస్తావు మంత్రి గారు రేపు పొద్దున ఇస్తావా ఖాయంగా ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ క్లోజ్డ్ ఫ్రమ్ 22nd మార్చ్ 20,000 మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్ మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో అంటే ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమాలిన ప్రశ్న నీదోటి ఏం చేద్దామంటావా ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు ఇంకా జ్వరమాస్ తీసుకుని కోల్పోయింది అది పారాసిటమాల్ జస్ట్ వాటి పారాసిటమాల్ గోలీ తీసుకుంటే సరిపోతే సార్ అని చెప్పారు